వెల్కమ్ అందరికీ. ఆర్ఆర్బికి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్లో జనరల్ స్టడీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మ్యాథ్స్ తీసుకుంటే లిమిటెడ్ టాపిక్ ఉంటుంది, కానీ జనరల్ స్టడీస్కి తీసుకుంటే అది లిమిటెడ్ టాపిక్ కాదు. కాబట్టి ఎంత డీప్గా డిస్కస్ చేసుకుంటే అంత చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, రైట్? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బహుమతి పన్నును ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు? గుర్తుంచుకోండి, బహుమతి పన్నును యాడమ్ స్మిత్ ప్రవేశపెడతాడు, రైట్? బహుమతి పన్నును ప్రవేశపెట్టింది ఎవరు? యాడమ్ స్మిత్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్. ఇవి ఫస్ట్ 7 టైప్స్ ఉండే, అందులో నుంచి ఒక రైట్, ఒక హక్కును తీసేసిన తర్వాత ప్రస్తుతం వచ్చేసి 6 హక్కులు ఉన్నాయి, రైట్? ప్రాథమిక హక్కులు ఎన్ని రకాలు ఉన్నాయంటే 6 రకాలు ఉన్నాయి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంకింగ్ నాణాలు ఏ జాబితాలో ఉంటాయి? ఏ జాబితాలో ఉంటాయి? అందరూ ఉమ్మడి జాబితా అనుకుంటారు, గుర్తుంచుకోండి. బ్యాంకింగ్ అయినా సరే, నాణాలు అయినా సరే రాష్ట్రానికి సంబంధం ఉండదు, కాబట్టి అవి కేంద్ర జాబితాలో ఉంటాయి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో తొలి బుల్లెట్ ట్రైన్ని ప్రారంభించినటువంటి దేశం ఏది? గుర్తుంచుకోండి, చాలా డెవలప్డ్ కంట్రీ ఏది అంటే జపాన్. జపాన్నే బుల్లెట్ ట్రైన్ కానీ, ఆటోమొబైల్స్ కానీ, ఫోన్స్ కానీ ఇట్లాంటివి ఫస్ట్ ప్రవేశపెడతానమాట అన్నిట్లో చూసుకుంటే. సో బుల్లెట్ ట్రైన్ని ప్రవేశపెట్టిన దేశం ఏది అంటే జపాన్, రైట్? నెక్స్ట్, రాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారాన్ని ఎవరు నిర్వహిస్తారు, రైట్? ఉపరాష్ట్రపతి కాదు, ఎందుకంటే అతను ఇతని కంటే చిన్నవాడు కాబట్టి. ప్రధానమంత్రి కాదు, ఇంకా లోక్సభ స్పీకర్ కూడా కాదు. వాళ్ళ ముగ్గురికి సంబంధం ఉంటుంది. మనం కొద్దిగా పాలిటీ కొద్దిగా తెలుసుంటే ఈ ముగ్గురు వేరే కేటగిరీకి వస్తారని తెలుస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆన్సర్ వచ్చేసి, రైట్? ఆన్సర్ వచ్చేసి ఏంది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్, సముద్ర విజ్ఞాన పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది అని అడుగుతుండు. ఎక్కడ ఉంది, రైట్? గుర్తుంచుకోండి, సముద్ర విజ్ఞాన పరిశోధన సంస్థ గోవాలో ఉంది. సముద్రం గురించి అధ్యయనం చేసే సంస్థ, లేకపోతే సముద్రంలో భూకంపాలు వస్తాయా, చాలా విషయాలు ఉంటాయి కదా సముద్రం అధ్యయనం అనుకోండి, అట్లాంటి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది అంటే గోవాలో ఉంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు? గుర్తుంచుకోండి, రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని గవర్నర్ నియమిస్తాడు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక సంఘం ఉంటుంది కదా, దాన్ని గవర్నర్ నియమిస్తాడు. నెక్స్ట్, అతి తక్కువ కాలంలో పదవిలో ఉన్న ప్రధాని ఎవరు అని అడుగుతుండు. సారీ, అతి ఎక్కువ కాలం, ఎక్కువ కాలం ఉన్నది ఏంది మనకు తెలుసు ఆల్రెడీ, జవహర్లాల్ నెహ్రూ చాలా కాలం ఉంటాడు, రైట్? ఇందిరాగాంధీ తక్కువనే, లాల్ బహదూర్ శాస్త్రి తక్కువనే, వాజ్పేయి తక్కువనే, ఈ 4 మెంబర్స్తో కంపేర్ చేస్తే, రైట్? నెక్స్ట్, ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి? ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? 3వ భాగంలో ఉన్నాయి, రైట్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనగణన ప్రకారం ఇండియాలో అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం. ఇప్పుడు 2011 తీసుకోవాలి ఎగ్జామ్ అయినా సరే, ఎందుకంటే మనకి ఇప్పటికి ఇంకా ఈ జనగణన లెక్కలు రాలే కాబట్టి మనం దీన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. అప్పటి దాని ప్రకారం అక్షరాస్యత ఎక్కువ గల రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. అంటే హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. కేరళ, మహారాష్ట్ర, త్రిపుర, గోవా. ఏది మనకు తెలుసు? కేరళ. కేరళలో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నదన్నమాట, 90+ ఉంటుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రైల్వే మార్గాలు లేని రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు, రైట్? ఆప్షన్ 1 సిక్కిం, మేఘాలయ, మిజోరాం, పంజాబ్. గుర్తుంచుకోండి, రైల్వే మార్గాలు లేవు అంటే అది ట్రైబల్ ఏరియా కానీ, లేకపోతే అన్డెవలప్డ్ ఏరియా కానీ కావాలి. అయితే పంజాబ్ అన్నది ఒక రకంగా డెవలప్డ్ ఏరియానే, కాబట్టి ఆన్సర్ కాదు. మిజోరాం కూడా ఒక రకంగా డెవలప్డ్ ఏరియానే, సో మిజోరాం కూడా కాదు. సిక్కిం డెవలప్డ్ ఏరియానే, సిక్కిం కూడా కాదు. ఇట్లా మనం ఎలిమినేట్ చేయాలన్నమాట మనకు తెలిసిన ఇంతకుముందు నాలెడ్జ్ ఉపయోగించి. అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడ జనావాసం ఎక్కువగా ఉంది, అట్లాంటి చేసి ఎలిమినేట్ చేసేసినాం 3 ఆప్షన్స్ని. మిగిలింది మేఘాలయ, కాబట్టి ఆప్షన్ మేఘాలయ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఉన్న చోటు, అంటే అంతర్జాతీయ అంటే మొత్తం ప్రపంచంలో, అక్కడ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది అని అడుగుతుండు. గుర్తుంచుకోండి, హోనలూలు అనే ప్లేస్లో అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఉంది, రైట్? నెక్స్ట్, శ్రమకు వచ్చు ఆదాయాన్ని ఏమంటారు? గుర్తుంచుకోండి, శ్రమకు వచ్చే ఆదాయాన్ని ఏమంటారు? వేతనము అంటారు. ఎక్కడ ఉంది వేతనము? రైట్, 3rd ఆప్షన్లో ఉంది వేతనం. బాటకము అంటే రెంట్. ఆప్షన్ 1 బాటకం ఉంది కదా, బాటకము అంటే రెంట్. అంటే ఒక ఒక లైక్ ఒక వస్తువును కానీ ఒక ప్లేస్ని కానీ నువ్వు అద్దెకు తీసుకుంటే దానివల్ల కట్టేదాన్ని రెంట్ అంటారు, రైట్? వడ్డీ అంటే ఒక మనీ ఎవరికైనా ఇచ్చేస్తే దానివల్ల మీకు వచ్చేదాన్ని మనీ వడ్డీ అంటారు, రైట్? లాభం అంటే ఏదైనా ఒక మీరు ఒక సంస్థ నడిపిస్తే దానివల్ల మీకు వచ్చేదాన్ని లాభం అంటారు. వేతనం అంటే శ్రమకు వచ్చే ఆదాయం. మీరు ఏదైనా పని చేస్తే దానికి వచ్చే వేజెస్ అంటారు ఇంగ్లీష్లో, దాని ఆదాయము ఏది? శ్రమకు వచ్చే ఆదాయాన్ని వేతనము అంటారు తెలుగులో, రైట్?
చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎకనామిక్స్లో చాలా చాలా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అనమాట ఇవి, ఎన్టీపీసీలో కానీ గ్రూప్ డీలో కానీ. నెక్స్ట్ అందరికి తెలిసిన క్వశ్చనే, మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ఆర్థిక సంఘం జరిగింది కదా, అప్పుడు మొట్టమొదటి ఆర్థిక సంఘం జరిగినప్పుడు దానికి ఉండే చైర్మన్ పేరు ఏంటిది అని అడుగుతుండు. రైట్, పేరు గుర్తుంచుకోండి, కేసీ నియోగి. మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అంటే కేసీ నియోగి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గీతం ఆలపించడానికి నిర్ణయించబడిన సమయం ఎంత అని అడుగుతుండు. ఇది ఎప్పటికీ మారదు కాబట్టి స్టాటిక్ జీకే లాగా గుర్తుంచుకోండి, 56 సెకండ్స్, అంటే ఒక నిమిషం కన్నా 4 సెకండ్లు తక్కువ, ఒక నిమిషం లోపలే అయిపోవాలని గుర్తుంచుకోండి, 4 సెకండ్ల లోపలనే, ఒక నిమిషం కన్నా. జాతీయ గీతం ఆలపించడానికి నిర్ణయించబడిన సమయం ఎంత అంటే 56 సెకండ్స్. రైట్, నెక్స్ట్ ఏమడుగుతుండు, న్యాయ సమీక్ష అధికారం ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? బ్రిటనా? న్యాయ సమీక్ష అధికారం అంటే తెలుసు కదా, దాన్ని డిస్కషన్ చేస్తలేను, ఎందుకంటే ఓన్లీ ఫటాఫట్గా ఓన్లీ డీప్ డిస్కషన్ చేసుకుంటే చాలా చాలా టైం తీసుకుంటుంది. డీప్ డిస్కషన్ కాకుండా జస్ట్ ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే చూస్తున్నాం, ఎందుకంటే ఓన్లీ ఇది బిట్ బ్యాంక్ లాగా అనమాట. రైట్, న్యాయ సమీక్ష అధికారంను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? ఆప్షన్ 1 బ్రిటన్, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ డి జర్మనీ. ఎక్కడి నుంచి తీసుకురు అంటే అమెరికా నుంచి స్వీకరించినాం. రైట్, న్యాయ సమీక్ష అధికారం, న్యాయాల గురించి సమీక్షించే ఒక అధికారంని మనం అమెరికా నుంచి తీసుకున్నాం. రైట్, చంద్రగుప్తుడు తన చివరి రోజులను ఎక్కడ గడిపాడు అని అడుగుతున్నాడు. చంద్రగుప్తుడు తన చివరి రోజులను ఎక్కడ గడిపాడు? శ్రావణ బెల్లగొలలో గడుపుతాడు. అతను బుద్ధిజం వైపు అట్రాక్ట్ అవుతాడు, మనం అందులో చూసినాం ఎందుకు బుద్ధిజం వైపు అట్రాక్ట్ అవుతాడు, కర్ణాటకకి ఎందుకు వెళ్తాడు, ఎవరి సహాయంతో వెళ్తాడు. రైట్, ఆ మొత్తం స్టోరీ గుర్తొస్తే మీకు అర్థమైపోతుంది. శ్రావణ బెల్లగొలలో కర్ణాటకలో ఉంటుంది, అక్కడ కుక్కుటేశ్వరుడు గోమటేశ్వరుడు అంటారు, ఒక పెద్ద బాహుబలి అంటారు, అతని విగ్రహం ఉంటుంది అక్కడనే శ్రావణ బెల్లగొల. అక్కడ తన చివరి రోజులను గడుపుతాడు. రైట్, ఒక వ్రతం చేస్తాడు, అంత స్టోరీ వేరే. రైట్, నెక్స్ట్ వాతావరణ పీడం ఒక్కసారిగా పడిపోతే అది దేన్ని సూచిస్తుంది? రైట్, గుర్తుంచుకోండి, వాతావరణ పీడనం అనేది ఒక్కటిసారి పడిపోయింది అనుకో తుఫాను సూచిస్తుంది. రైట్, ఆప్షన్ ఎక్కడ ఉంది? తుఫాను అని రాబోయే తుఫాను సూచిస్తుంది. వాతావరణ పీడనం ఒక్కసారిగా పడిపోతే అది రాబోయే తుఫాను సూచిస్తుంది. ఒకవేళ మెల్లమెల్లగా పడిపోయింది అనుకో దేన్ని సూచిస్తుంది? వర్షాన్ని సూచిస్తుంది. కానీ క్వశ్చన్ అది కాదు కాబట్టి అది పక్క పెట్టేద్దాం. ఫాస్ట్గా పడిపోతే తుఫాను సూచిస్తుంది. రైట్, నెక్స్ట్ ఓకే, మీకు క్వశ్చన్కి టైం ఇస్తా. రైట్, కావేరీ నది జన్మస్థలం ఏది అని అడుగుతుండు. రైట్, ఆప్షన్ 1 ముల్టాయ్, బ్రహ్మగిరి కొండలు, అమర్కంటక్, వరాహగిరి కొండలు. ఆన్సర్ వచ్చేసి బ్రహ్మగిరి కొండలు. రైట్, బ్రహ్మగిరి కొండలలో కావేరీ నది జన్మిస్తుంది. నెక్స్ట్ రైట్, నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశం ఏ నగరంలో జరిగింది? రైట్, గుర్తుంచుకోండి, రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? బాంబేనా, కోల్కతానా, ఢిల్లీనా, నాగ్పురా? రైట్, ఢిల్లీలో జరిగింది. రాజ్యాంగ పరిషత్కి సంబంధించినటువంటి మొట్టమొదటి సమావేశం ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిగా భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. కేరళ కాదు, రాజస్థాన్ కాదు, కర్ణాటక కాదు, ఏంటిది, ఆంధ్రప్రదేశ్ అనేది మొట్టమొదటిగా భాషా ప్రాతిపదికన, అంటే వీళ్ళు తెలుగు స్పీకింగ్ పీపుల్ కాబట్టి వీళ్ళకి ఒక రాష్ట్రం కావాలి అని చెప్పేసి పొట్టి శ్రీరాములు అదంతా స్టోరీ తెలుసు కదా, అట్లా మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. రైట్, నెక్స్ట్ ప్రస్తుతం ప్రాథమిక విధులు రాజ్యాంగంలో మొత్తం ఎన్ని ఉన్నాయి? ప్రాథమిక విధులు వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 9, 11, 12, 14 అని అడుగుతుండు. ఎన్ని ఉన్నాయి ప్రాథమిక విధులు? వచ్చేసి 11 ఉన్నాయి. ప్రాథమిక హక్కులు వచ్చేసి 6 ఉన్నాయి. రైట్, 7 ఉండే, ఇప్పుడు 6 ప్రస్తుతం. ప్రాథమిక హక్కులు వచ్చేసి 6, ప్రాథమిక విధులు వచ్చేసి 11, గుర్తుంచుకోండి ఈ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్, 11. రైట్, నెక్స్ట్ క్రింది వానలో ఏ దేశ రాజ్యాంగానికి ప్రవేశిక లేదు? ప్రవేశిక అంటే ఏంటిది, స్టార్టింగ్ పార్ట్ అనమాట, ఏ దేశానికి ఇంట్రో లాగా అనమాట, దేనికి లేదని అడుగుతుండు. ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 బ్రిటన్, ఆప్షన్ 3 జర్మనీ, ఆప్షన్ 4 ఫ్రెంచ్. దేనికి లేదు అంటే ఆప్షన్ 2 బ్రిటన్. బ్రిటన్కి ఎటువంటి ప్రవేశిక లేదు, గుర్తుంచుకోండి, బ్రిటన్ రాజ్యాంగానికి ఎటువంటి ప్రవేశిక లేదు. నెక్స్ట్ భారతీయ జాతీయ జెండా యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత అని అడుగుతుండు. క్లియర్లీ ఇలా ఉంటుంది కదా జెండా, ఇట్లా 3 ఉంటుంది కదా, 1, 2, 3. అయితే ఏంది ఇది పొడవు, ఇది వెడల్పు. రైట్, ఇది పొడవు అవుతుంది, ఇది వెడల్పు అవుతుంది, దీని నిష్పత్తి అడుగుతున్నాడు. గుర్తుంచుకోండి, ఇది 3 పార్ట్స్ ఉంటే ఇది 2 పార్ట్స్ ఉండాలి, అంటే పొడవు అన్నది 3 పార్ట్స్ ఉంటే వెడల్పు అన్నది 2 పార్ట్స్ ఉండాలి, అంటే 3:2 రేషియోలో ఉండాలన్నమాట.
రైట్. నెక్స్ట్, గాలిలో నుంచి నీరు తయారు చేసే వాటర్ జెన్ యంత్రాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారని అడుగుతుంది. రైట్, అంటే వాటర్లో నుంచి డైరెక్ట్గా, ఐ మీన్ గాలిలో నుంచి, ఎయిర్ నుంచి, మనం పీల్చుకునే ఎయిర్ నుంచి డైరెక్ట్గా వాటర్ తయారవుతుంది అన్నమాట, అట్లాంటి ఒక మెషిన్ కనిపెట్టారట, ఏ దేశం వల్ల కనిపెట్టారని అడుగుతుంది. ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 ఇజ్రాయెల్, ఆప్షన్ 3 సౌదీ అరేబియా, ఆప్షన్ 4 చైనా. ఎవరు కనిపెట్టారు అంటే ఇజ్రాయెల్ వల్ల కనిపెట్టారు, గుర్తుంచుకోండి. డైరెక్ట్గా ఒక మెషిన్ని ఇట్లా పెట్టేస్తారు ఒక దగ్గర, ఐ మీన్ ఎడారి కానీ అట్లాంటి ప్లేస్లో పెట్టేస్తారు, అది డైరెక్ట్గా ఎయిర్ని తీసుకొని, ఎయిర్లో ఉన్నటువంటి మాయిశ్చరైజర్ నుంచి ఎయిర్ని, ఐ మీన్ వాటర్ని గ్రహించి, అది హెచ్ని ఓని రెండింటిని కంబైన్ చేసి H2Oగా వాటర్ని రిలీజ్ చేస్తారన్నమాట. ఇజ్రాయెల్ దేశంలో కనిపెట్టారు. రైట్, పేటెంట్ రైట్స్ కూడా దానికే చేసినాయి. ద నెక్స్ట్, గురుదేవ్ అనే బిరుదు ఎవరికి ఉంది అని అడుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్, గురుదేవ్ అనే బిరుదు ఎవరికి ఉంది? ఆప్షన్ 1 మహాత్మా గాంధీ, 2 అవనీంద్రనాథ్ ఠాగూర్, ఐ మీన్ అవనీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 3 నరేంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ ఎవరికి వచ్చింది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చింది. సార్ అనే బిరుదు ఉంటుంది, ఇంకా చాలా చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి. రైట్, గురుదేవ్ అనే బిరుదు ఎవరికి ఉంది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి ఉంది. క్లియర్గా గుర్తుంచుకోండి, గురుదేవ్ అనే బిరుదు ఎవరికి ఉంది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి ఉంది. రైట్, వెస్ట్ బెంగాల్కి చెందిన వ్యక్తి, అతను ఒక ఫిలాసఫర్, చాలా చాలా విషయాలు ఉంటాయి. నెక్స్ట్, క్రింది వానిలో వాణిజ్య పంట ఏది అని అడుగుతుండు. వరి అనేది వాణిజ్య పంట కాదు, గోధుమ కాదు, మొక్కజొన్న కాదు. సో ఆప్షన్ చెరుకు ఈజ్ ద రైట్ ఆన్సర్. చెరుకు అనేది ఒక వాణిజ్య పంట. నెక్స్ట్, భారతదేశంలో బొగ్గు నిల్వలు ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతం ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ వచ్చేసి దామోదర్ లోయ, సన్ లోయ, మహానది లోయ, గోదావరి లోయ. ఇప్పుడు ఈ నాలుగిట్లలో చూస్తే మనకి ఒక ర్యాండమ్ ఒక విషయం తెలుస్తుంది, బొగ్గు నిల్వలు కానీ ఇట్లాంటివి ఇక్కడ ఏ ప్లేస్లో ఉంటాయి, వెస్ట్ బెంగాల్లో ఉంటాయని మనకు తెలుసు. వెస్ట్ బెంగాల్లో ఏ లోయ ఉంది? దామోదర నది ప్రవహిస్తుంది. సో ఆన్సర్ అదే అన్నట్టుగా, దామోదర లోయ అన్నట్టు అర్థం అంతే. సన్ లోయ కాదు, మహానది లోయ కాదు, గోదావరి లోయ కూడా కాదు, దామోదర లోయలో ఎక్కువగా బొగ్గు నిల్వలు ఉంటాయన్నమాట. రైట్, ఇది చాలా చాలా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ కాబట్టి ఒకసారి. సో దామోదర లోయ అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే అది వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా బొగ్గు దొరుకుతుంది అన్న విషయం మనకు తెలుసు, కొంచెం నాలెడ్జ్ ఉంది. సో ఆప్షన్ దామోదర లోయ ఈజ్ ద రైట్ ఆన్సర్, మీతే కాదన్నమాట. రైట్, నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు కాని రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. మనం భారతదేశంలో చేసిన ఏ చట్టం అయినా సరే భారతదేశం మొత్తం అమలు అవుతుంది, ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా అమలు కాని రాష్ట్రం ఏది అంటే జమ్మూ కాశ్మీర్. రైట్, నెక్స్ట్, జాతీయ మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేసేది ఎవరు? రైట్, ఈ మైనారిటీ కమిషన్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఏది లైక్ గోల్డ్కి సంబంధించింది కానీ, బ్యాంక్కి సంబంధించింది కానీ, ఇలాంటి కమిషన్స్కి మన భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చూసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్స్కి ఎటువంటి సంబంధము ఉండదు, అవి సెంట్రల్ సంబంధించిన మ్యాటర్స్ అన్నమాట, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మ్యాటర్స్. సో మైనారిటీ కమిషన్స్ని ఏది చూసుకుంటుంది? కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. రైట్, నెక్స్ట్, 73వ రాజ్యాంగ సవరణలో పంచాయతీరాజ్ సంస్థలకు సంక్రమింపజేసిన విషయాల సంఖ్య ఎంత అని అడుగుతుండు. అసలు ఇట్లాంటి రేర్ బట్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒకసారి చూద్దాం. 73వ రాజ్యాంగ సవరణలో పంచాయతీరాజ్ సంస్థలకు సంక్రమింపజేసిన విషయాల సంఖ్య ఎంత అని అడుగుతుండు. ఇది గుర్తుంచుకోండి, 29 అంట. నెక్స్ట్, భారతదేశంలో మొదటిగా దండెత్తింది, గుర్తుంచుకోండి, భారతదేశంలో ఫస్ట్ దండెత్తింది ఎవరు? అరబ్బులు, షక్కులు, పారశీకులు, కుషానులు. మనకు తెలుసు భారతదేశం మీదకి ఫస్ట్ దండెత్తి వచ్చింది సైరస్ ది గ్రేట్ అని చెప్పేసి. రైట్, సైరస్ ది గ్రేట్ ఎవరు? అరబ్బులా కాదు, షకులా కాదు, కుషానులా కాదు, పర్షియన్స్, పారశీకులు. ఫస్ట్ పర్షియన్స్ వస్తారు, తర్వాత ఎవరు వస్తారు? గ్రీకులు వస్తారు, గుర్తుంచుకోండి. ఫస్ట్ పర్షియన్స్, సెకండ్ గ్రీక్స్, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దండెత్తి వచ్చిందేమో పర్షియన్స్, సెకండ్ దండెత్తి వచ్చిందేమో గ్రీక్స్. రైట్, వీళ్ళు కాదన్నారు, ఎలిమినేషన్ చేసి కూడా చెప్పచ్చు, లేకపోతే మీరు ఆన్సర్ తెలిస్తే చాలా ఈజీగా చెప్పచ్చు. ఒక వస్తువు అధికంగా బరువు తూగేది, ఒక వస్తువు అధికంగా బరువు తూగేది, ఐ మీన్ ఎక్కడ అని అడుగుతున్నాడు. గాలిలో, ఊదజనిలో, నీటిలో, శూన్యంలో. శూన్యంలో బరువే ఉండదు కాబట్టి మనం ఎలిమినేట్ చేద్దాం. నీటిలో కూడా బరువు అంతగానో చూపించదు, ఎందుకంటే అది ప్రెషర్ని బట్టి చూపిస్తుంది కాబట్టి నీటిలో కూడా ఆన్సర్ కాదు. హైడ్రోజన్, ఊదజన్ అంటే హైడ్రోజన్ కావచ్చు, మేబీ హైడ్రోజన్లో కూడా కాదు, ఎందుకంటే అది కూడా ఒక గాలే కానీ అది తక్కువ వెయిట్ ఉన్న గాలి. గాలిలో ఎక్కువ చూపిస్తుంది వెయిట్, గుర్తుంచుకోండి. ఒక వస్తువు అధికంగా బరువు తూగేది అంటే ఎందులో? గాలిలో. రైట్, నెక్స్ట్,
నెక్స్ట్ క్వశ్చన్, వెంట్రుకలు సరిచేయడానికి బ్యూటీ పార్లర్లో వాడే మూలకం ఏది అని అడుగుతున్నాడు. రైట్, వెంట్రుకలు సరిచేయడానికి కానీ కలర్ వేయడానికి కానీ ప్రతిదానికి ఉపయోగించేది సల్ఫర్ మాత్రమే ఉపయోగిస్తారు. రైట్, గుర్తుంచుకోండి, వెంట్రుకలను సరిచేయడానికి బ్యూటీ పార్లర్లో వాడే మూలకం ఏంటిది అంటే సల్ఫర్. నెక్స్ట్ వన్, అంబులెన్స్ సర్వీసుల కోసం మొబైల్ యాప్ను ప్రారంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. అంబులెన్స్ సర్వీసుల కోసం మొబైల్ యాప్ని ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ స్టార్ట్ చేస్తుంది. రైట్, అంటే డైరెక్ట్గా మొబైల్ యాప్లో రిజిస్టర్ చేసుకొని జస్ట్ ఇట్లా ఎమర్జెన్సీ అని చెప్పేసి జస్ట్ బటన్ ట్యాప్ చేసి లొకేషన్ ద్వారా డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తారనమాట. ఈ హిమాచల్ ప్రదేశ్ స్టార్ట్ చేసింది ఫస్ట్. నెక్స్ట్, 1935 చట్టంలోని ముఖ్య అంశం ఏది అని అడుగుతున్నాడు. ఇది మనకు తెలుసు, మనం ఆల్రెడీ ఒక పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం హిస్టరీలో. 1935 చట్టంలో ముఖ్య అంశం ఏది అంటే స్వయం ప్రతిపత్తి, అంటే వాళ్ళు మనకి పరిపాలించుకోమని చెప్పేసి మన దేశాన్ని మనకి ఇచ్చేయాలి, మనం పరిపాలించుకోవాలి, మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలని చెప్పేసి ఈ 1935 చట్టం తెలియజేస్తుంది. దీన్ని ప్రావిన్షియల్ స్వయం ప్రతిపత్తి అంటారు. రాజ్యాంగం ఏర్పాటు కాదు, సుప్రీంకోర్టు ఏర్పాటు కాదు. రైట్, నెక్స్ట్, అంతర్జాతీయ హాకీ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు? ఇట్లాంటివి చాలాసార్లు అడుగుతాడు. ఎందుకంటే ఈ తొలి కానీ ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు, ఫస్ట్ అతను ఎందుకు, ఎక్కడి నుంచి, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలాసార్లు రిపీట్ అవుతుంటాయి. హాకీ మీద రిపీట్ అవుతుంటాయి ఎందుకంటే ఇది మన జాతీయ క్రీడ కాబట్టి. రైట్, అంతర్జాతీయ హాకీ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు అంటే నరేందర్ బత్రా. రైట్, గుర్తుంచు, అంతర్జాతీయ హాకీ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు అంటే నరేందర్ బత్రా, గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం అని ఏ ప్రాథమిక హక్కును వర్ణించాడు? రైట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం అని ఏ ప్రాథమిక హక్కును వర్ణించాడు? పీడనాన్ని నిరోధించే హక్కు, ఆస్తి హక్కు, సమానత్వపు హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. రైట్, ఈ రాజ్యాంగపు పరిహారపు హక్కును ప్రాణం, ఆత్మ, హృదయం అని చెప్పేసి పేర్కొన్నాడు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రైట్, నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటేబుల్ రీసెర్చ్ ఏ నగరంలో ఉంది అని అడుగుతున్నాడు. గుర్తుంచుకోండి మళ్ళొకసారి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటేబుల్ రీసెర్చ్ ఏ నగరంలో ఉంది? ఆప్షన్స్ వచ్చేసి తిరువనంతపురం, పూణే, వారణాసి, జబల్పూర్. ఎక్కడ ఉంది అంటే వారణాసిలో ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 1947 భారత స్వాతంత్ర బిల్లును ఎప్పుడు చట్టబద్ధం చేశారు? ఈ 1947 మనకు స్వాతంత్రం వచ్చినట్టు ఒక బిల్లు వచ్చింది కదా, ఆ బిల్లును చట్టబద్ధం చేయాల్సింది కదా. బిల్లును ఏదైనా సరే చట్టబద్ధం చేస్తేనే వర్క్ అవుతుంది నెక్స్ట్ డే నుంచి. అది ఎప్పుడు చట్టబద్ధత చేశారని అడుగుతుండు. ఇది చాలాసార్లు ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ బుక్లో కూడా నేను ఫైండ్ చేయలేను దీన్ని. కొంచెం రేర్ క్వశ్చన్ అన్నమాట. ఇది జూలై 18, 1947 చట్టబద్ధం చేశారు. రైట్, జూలై 18, 1947 ఈ స్వాతంత్ర బిల్లును చట్టబద్ధం చేశారు. రైట్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ పార్ట్లో ఇంకా మిగతా చూసేద్దాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్.